చేస్తున్నాడు. మాట మీద కొన్ని జరుగుతూ ఉన్నాయి, అన్నీ ఒకే దమ్మున రమ్మంటే రావు, కొన్ని జరుగుతున్నాయి, ఇంకా కొన్ని నాలుగో రోజులు కూడా జరుగుతాయి. అవన్నీ కూడా అవన్నీ ఏం లేదండి, అవన్నీ మాటలు చెప్తుంటారు. ఆ పక్క అన్ని మొత్తం కొట్టుకుని పోయినాయి, వాళ్ళు పెంచుకుంటున్నారు. పెట్రోల్ ఎవరిది? మోడీది. గ్యాస్ ఎవరిది? మోడీది. వాళ్ళు పెంచుకుంటున్నారు కాబట్టి వీళ్ళ మీద జగన్ మీద పెడుతున్నారు మొత్తం. అది టీడీపీ పాలనకి ఈ పాలన చాలా తేడా ఉందండి. వాళ్ళు ఏమి ఇచ్చారు? పింఛన్ కోసం 70 రూపాయలు పింఛన్ కోసం మున్సిపాలిటీ ఆఫీస్ కాడ పోయి గంటలు గంటలు నిలబడి తీసుకోవాల్సి వస్తుండే. ఇదేమి ఇంటింటికి వచ్చేస్తున్నాయి పథకాలు. ఇప్పుడు పింఛన్ అంటారా, ఇంటింటికి వచ్చేస్తున్నాయి. తలుపు తెట్టిస్తున్నారు, బియ్యం ఇళ్ళకి వస్తున్నాయి. స్టోళ్ళ కాడ పోయి నిలబడి చేసే అవసరమే లేదు. ఇప్పుడు ఎలా ఉందంటారు పింఛన్ ఇంటింటికి ఇవ్వడం వల్ల? బాగానే ఉంది. ఒకరు పోయి అక్కడ లైన్లో నిలబడి వాళ్ళు ఇచ్చిన దాకా చేసి ఆపడం ఏం లేదు. ఇంటికి వచ్చి డోర్ కొట్టిస్తున్నారు. బాగానే జరుగుతుంది ఇప్పటికేమో. వాళ్ళు అంటారు, వాళ్ళు అన్నకున్న ఏముంటారు? వాళ్ళు ఏది ఏం పెట్టారు, వాళ్ళు ఏం చేశారు? ఏం చేయలేదు కదా. అందుకని వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి పలుకు ఇది పోద్దని చెప్పేసి వీళ్ళు 100 ఏదో ఒకటి ఎత్తుతున్నారు. అవన్నీ జరిగే పని వాళ్ళ పదవిలో వాళ్ళు చేస్తారు, వీళ్ళ పదవిలో వీళ్ళు చేస్తారు. వాళ్ళు చెప్తానే ఉంటారు ఏదో ఒకటి. ఏ అట్టాటి ఏం లేవు. బాగానే జరుగుతుంది జగన్ పరిపాలన. గెలిచేది మాత్రం జగనే, పదవి మాత్రం జగన్ది. జగన్ గారికి ఛాన్స్ ఇస్తారు, చంద్రబాబు గారికి ఛాన్స్ ఇస్తారు? జగన్కి ఇస్తారు.